కరోనా నివారణలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని కదిరి టీడీపీ నాయకుడు బండారు మనోహర్ నాయుడు ఆరోపించారు. కరోనా నివారణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసిస్తూ కదిరి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గారి చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనాపై ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ప్రతి మండల కేంద్రంలో గాని నియోజకవర్గ కేంద్రంలో గాని జిల్లా కేంద్రంలో గాని ప్రతి కేంద్రాలలో కూడా తహసీల్దార్లు అలాగే రెవెన్యూ డివిజనల్ అధికారులకు వినతి పత్రాలు సమర్పించి ఈ కరోనా పైన ప్రభుత్వం చేస్తున్న ఆలస్యత్వాన్ని నిలదీసే ప్రోగ్రామ్ మేము ఈ రోజు చేస్తూ మా కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈ రోజు ఆర్డీఓ ఆఫీస్ కు వచ్చి మేము ఈ రోజు వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. అలాగే మేము ఈ తెలుగుదేశం పార్టీ నుంచి 13 ప్రధానమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాం. ఇందులో కరోనాకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, అలాగే కరోనా కోసం వైద్య సేవలు అందిస్తూ వైద్యులు, పారిశుద్ధ కార్మికులు, జర్నలిస్టులతో సహా వీరందరూ కూడా ప్రాణాలు త్యాగం చేసి మరీ వైద్యం వాళ్ళ సేవలు అందిస్తున్నా సరే వారి పట్ల కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ మరణించిన వారిని కూడా కనీస పరామర్శ చేయకుండా కనీసంగా వాళ్ళని కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని మేము ఈ డిమాండ్లలో కూడా కనబరిచాం. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేసవలసిందిగా ఆర్డీఓ గారిని కోరాం. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి మొట్టమొదటి కారణం వైసీపీ నాయకులే. ఈ వైసీపీ నాయకులు చేసినటువంటి కార్యక్రమాలలో వందల కొద్ది వేల కొద్ది జనాలు పాల్గొంటుంటే ఎక్కడ సామాజిక దూరం పాటిస్తున్నారు, ఎక్కడ సామాజిక బాధ్యత పాటిస్తున్నారు, ఎక్కడ కరోనా గురించి జాగ్రత్తలు పాటిస్తున్నారని అడుగుతున్నాం ఈ వైసీపీ ప్రభుత్వాన్ని.